నిమ్మ కాయలు మన్ను మశానం అవన్నీ నేను ఫోటోలు ఇస్తాకాయ ఇస్త్రీ అవన్నీ తీసి పెట్టిన వాళ్ళకు అయినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. మేము రాదు సార్ 8 ఇయర్స్ నేను రెండేళ్ళు అయింది వచ్చి నేను అర్థమైందా. నా కొడుకు పెళ్లి చేయకపోతేనే నా మీద కంప్లైంట్ చేసారు మహేందర్ రెడ్డి ఎవరెవరో కంప్లైంట్ చేసారు. నా ఇంటి పోలీసు వాళ్ళు వచ్చారు పోయినారు మాట్లాడినాం మేమంతా కాళ్ళు పోయినాం కంప్లైంట్ ఇచ్చినాం కానీ ఏం కాలే. కానీ వాళ్ళు ఏంటంటే ఈ దసరా కాకుండా అంతకుముందు దసరా పెద్ద గొడవ అయితే వాళ్ళు 100-150 మంది మేము కాళ్ళ వాళ్ళు అందరం ఉంచాక పోలీసు వాళ్ళు వచ్చి కాంప్రమైజ్ చేశారు. వాళ్ళని అడిగారు మీరు ఇంటికి వెళ్ళిపోవాలి వీళ్ళందరూ అబ్జెక్ట్ చేస్తుండే స్వామీజీ వాళ్ళ మనసులు ఏం చెప్పారంటే మేము ఈ డిసెంబర్ 6 మంత్స్ టైంలో వెళ్ళిపోతామన్నారు. ఇప్పుడు కీసరకాడ కుందనపల్లి దగ్గరే కొన్ని ఆశ్రమం ఉంది అక్కడ పెట్టుకున్నాం వాళ్ళు అని అన్నారు. సరే యాక్టివిటీస్ 75% 80% ఇక్కడ తక్కువైనాయి ఇంకా 20% నడుస్తున్నాయి. కానీ నడిచేది ఏంటంటే రాత్రిపూట ఇవే పొద్దున్న నుంచి ఆడపిల్లలు ముసుగులు ఇట్లా కట్టుకొని వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. రాత్రిపూట 1 గంట 1 గంటన్నరకు అట్లా వస్తారు. మళ్ళీ 3:30-4 గంటలకు మళ్ళీ కార్లలో వెళ్ళిపోతారు. ఎన్ని కార్లలో వస్తారు? ఒక్క కారు 2 కార్లు మేము రాత్రి కూడా రాత్రి లేచి మేము చూడం కదా సెక్యూరిటీ గార్డ్ చెప్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే కనుక ఎంతమంది వచ్చి ఉంటారు? మీరు కెమెరాలు పెట్టారు కదా అందులో ఏమన్నా అనుమానాస్పదంగా ఏమన్నా మీరు పెట్టిన గొడవ చేసారు ఇక్కడ మేము అబ్జెక్షన్ చేస్తే 2-3 సార్లు అయింది ముస్లిం మతంతో అయింది. ఎంఐఎం వాళ్ళు తల్వార్లు పట్టుకొని మాకు నేను రాకముందు గొడవలు అయినాయి. ఎంఐఎం వాళ్ళు మూలాలకి 100 మంది వీళ్ళు 100 మంది కొట్లాడుకున్నారంట సారే విట్నెస్. తర్వాత మేము వచ్చినాక 2-3 సార్లు అయింది గొడవ. ఈ దసరా కాకుండా అంతకుముందు దసరా చిన్న గొడవ అయింది. మాకున్నదండి చెప్పిన మేము రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. వస్తారు నైట్లో వస్తారు 1 గంట తర్వాత వస్తారు. 3-4 గంటలకు రాత్రికి వెళ్ళిపోతారు కార్లలో వస్తారు. మా సెక్యూరిటీ గార్డ్స్ మాకు చెప్పారు మేము కూడా చూసినాం. మీరు ఎప్పుడు అడగలేదా అమ్మాయిలతో ఏం చేస్తారు? మేము అడిగినందుకే నాకు ఆయన పరద పెట్టిండు చూసినాం కదా ఒకటి మా ఇంటికి ఆయన ఇంటికి కనబడకుండా ఉండటానికి అని వాళ్ళు పోయి చెప్పి పోయి ఎస్ఐ పిలిపించి లాస్ట్ టైం ఉమామహేశ్వరరావు అని సిఐ ఉండే. మీరు ఇంత ముందుకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాము? రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాము. మా సెక్రటరీ లేడు 2 కంప్లైంట్ ఇచ్చినాము. కమిషనర్ కు అందరికి ఎమ్మెల్యేకు అందరికి పంపించినాం. మేము యాక్షన్ ఏం తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళు యాక్షన్ తీయలేదు. వాళ్ళు ఏమన్నారు అంటే మీరు కోర్టుల కేసు ఏంటి రిలీజియన్ మ్యాటర్స్ లా గురుజీ నడిపిస్తారు అని. మేము ఏం చేయాలి వాళ్ళకి బీజేపీ సపోర్ట్ ఉంది అది ఇది అని అన్నారు. అర్థమైందా? అయినా కూడా మా కెమెరాలు పెట్టుకున్నారు వాళ్ళు. అబ్జెక్షనబుల్ ఉన్నాయి యాక్టివిటీస్ అని. మేము 2 ఏళ్ళ కింద వచ్చినాము. లాస్ట్ ఇయర్ మా అబ్బాయి పెళ్ళి అయింది ఇక్కడ. మా నేను పక్కదే 3 నెంబర్ నాది. మా అబ్బాయి పెళ్ళి అయితే కంప్లైంట్ చేసిండు పెళ్లి కానివ్వకుండా ఇక్కడ బ్యాండు బాజలు తర్వాత పందిరి ఇవన్నీ ఏనివ్వకుండా కంప్లైంట్ చేసిండు. పోలీసు వాళ్ళు పిలిచి నన్ను కంప్లైంట్ చేసిండు ఇట్లా ఏంది మీరు లొల్లి పెడుతున్నట్టు అది కానీ నేను మంగళ వాయిద్యాలకి వాయిస్తాము పెళ్ళి అన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో సప్పుడుకి ఇప్పుడు అవుతుంది టెంట్ గింట వేసుకుంటాము అంటే కార్లు గీర్లు రాణిస్తలేరంటే అభ్యర్థి అంటే చూడండి మేము మా టెంట్ వచ్చి అంటే వచ్చి చూసారు మంచిగానే ఉంది. సరే మీరు ఎందుకు ఇక్కడ లొల్లి పెట్టి చీరలు గీర్లు వేస్తారు అది ఇది అని అంటే నేనన్నా సరే సార్ మేము వేసుకోము సగం వేసుకుంటామంటే సగం కూడా వేదు గురించి పోతానంటే వస్తారంటారు. సరే అని పెళ్లి తీసే వేరే కళ్యాణ మంటపంలో చేసుకుంటారు. మీరు అడగండి నేను చెప్తాను ఇక రాత్రి చేస్తారు అన్ని సీన్లు. ఈ స్వామిగానికి ఎందుకు కెమెరాలు 4-5 పెట్టిండు పెట్టుకుంటే వాని ఇంటి కూడా పెట్టుకోవాలి కానీ కాళ్ళని మొత్తం పెట్టాలని అంటే అవునండి ఆయన ఇష్టం పెట్టుకుంటాడు మీరు కూడా పెట్టిండు అని అంటే మేము తెల్లారు 4 కెమెరాలు మేము కూడా పెట్టాం. అప్పటి నుంచి వాళ్ళు సైలెంట్ వీళ్ళు సైలెంట్ దసరాకు గొడవైంది. ఇక్కడ చాలా మంది కార్లలో వచ్చి భక్తులు అందరు వచ్చి గుమ్మడికాయలు పెద్ద లొల్లి చేస్తే అంటే చేస్తే పోలీస్ గిరీస్ వచ్చింది వాళ్ళకు మాకు గొడవ అయితే చేసిండు. అన్ని చెప్తేనే ఆయన అన్నాడు మీరు కూడా పెట్టుకో రాళ్ళు పెట్టుకుంటే మీకేమైంది అని మేము కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన 4-5 కెమెరాలు మీరు చివరిగా ఏం కావాలనుకుంటున్నారు ఇక్కడ? మేము ఆయన ఉండొద్దని అనుకుంటాం. ఇక్కడ ఉంటే ఫ్యామిలీ ఉండాలండి రెసిడెన్షియల్ ఇది ఆశ్రమం నడవద్దు కదా ఇక్కడ. అరే రాత్రిపూట పొద్దున పూట 24 అవర్స్ భక్తులు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. గుమ్మడికాయలు మన్ను మశానం కొబ్బరికాయలు నిమ్మకాయలు కొట్టి పూజలు చేసి పోతా ఉంటారు. గుడి ఉంది కదా చిన్న పూజలు అవన్నీ. ఇప్పుడు ఎదురుగా 2 ఇళ్ళు వస్తున్నాయి అంకులు కొత్త. వాళ్ళు వచ్చినాక తెలుస్తాయి కదా వాళ్ళకి గుమ్మడికాయలు అవన్నీ బట్టలు బిట్టలు అవన్నీ పడేసిపోతే వాళ్ళు ఊకుంటారా? ఇప్పుడు పక్క వాళ్ళమని ఊకుంటున్నాము. ఎదురుగా ఉన్నోళ్ళు వాళ్ళు అన్నారు కదా బ్యాక్ మ్యాజిక్ ఏదో చేస్తున్నారు అని. ఇప్పుడు కొత్తగా 2 ఇళ్ళు తయారైతున్నాయి. ఇది 2-3 నెలల్లో వాళ్ళు వచ్చినాక వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. వాళ్ళ కంప్లైంట్ మేము వాళ్ళందరం కలిసి ఇస్తాం. అప్పుడు ఇప్పుడు ఏమంటారు ఏమైంది మీరు ఏదో చూసి తెల్లారి వరకు గైబ్ అయిపోతాయి కదా వచ్చి చెత్తోడు తీసుకుపోతారు అది. This news is sponsored by Khalam Girls Junior College, लड़कियों की तालीम का मियारी मरकज जहां बहुत ही उम्दा माहौल में तालीम दी जाती है.
Highly trained faculty ki zere nigrani. CEC, MEC, MPC, BIPC. Courses chalaye ja rahe hain. Mukammal angrezi mahol aur taleem ke alawa educational field trips aur awareness programs. Transport facility ki sahulat ke saath musalsil 4 saal se lagatar 100% kamyab nataij. Daakhle jari hain. Aaj hi tashreef laiye apne ladkiyon ke roshan mustaqbil ke liye aapka apna idara Khalam Girls Junior College. Mazid tafseelat ke liye DRDL Road Babanagar aur Tarban Road Nazd Anas Model High School.